నందమూరి తారక రత్న నారా లోకేష్ ప్రారంభించిన యువగూడెం పాదయాత్రలో పాల్గొన్న మొదటి రోజే గుండెపోటకి గురై కుప్పకూలగా ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లడం, కొద్ది రోజులు చికిత్స తీసుకున్న తర్వాత కనుమూసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తారకత్ర సినిమాల్లో కలిసి రాకపోవడంతో ఇక రాజకీయాల్లోకి వెళ్ళి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలని భావించారు. అందుకే అప్పటి వరకు అంతగా యాక్టివ్ లేకపోయినా టీడీపీలో చాలా యాక్టివ్గా ఉండాలని నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొనాలని భావించారు. అయితే అనూహ్యంగా ఆయన మరణించడంతో ఆయన చివరి కోరిక తీర్చేందుకు ఆయన భార్య అలేఖ్యారెడ్డి రంగంలో దిగుతున్నట్టుగా ప్రచారం నడుస్తుంది. నిజానికి ఆమె గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారనే వార్తలు తెర మీదకి వస్తున్నాయి. గుడివాడ నియోజకవర్గాన్ని ఒకప్పుడు ఎన్టీఆర్ తర్వాత టీడీపీకి కంచుకోటగా చెప్పుకునేవారు. తెలుగుదేశం పార్టీ నుంచే రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత వైసీపీలోకి వెళ్ళినటువంటి కొడాలి నాని గుడివాడను తన కంచుకోటగా మార్చుకున్నారు. గుడివాడలో తాను ఎవరి మీద నిలబడినా గెలవరు అనే ధీమాతో ఆయన అక్కడ పోటీ చేసి గెలవాలని చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ సహా ఇతర టీడీపీ నాయకులందరికీ ఎప్పటికప్పుడు సవాళ్లు వస్తూ ఉంటారు. అలాగే వ్యక్తిగతంగా నారా లోకేష్, చంద్రబాబు సహా తెలుగుదేశం పార్టీ నేతలని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. అయితే కొడాలి నాని 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులైనా ఓడించాలని భావిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గుడివాడ నుంచి ఒక బలమైన అభ్యర్థిని రంగంలో దింపాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ ఇన్ఛార్జ్గా రావి వెంకటేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. దాదాపు ఆయన బరిలోకి దించుతారని భావిస్తున్న నేపథ్యంలో వెనుగళ్ళ రాము అనేటువంటి ఒక ఎన్ఆర్ఐ రంగంలోకి వచ్చారు. దీంతో రాము లేదా రావి వెంకటేశ్వరరావు ఇద్దరిలో ఎవరో ఒకరు టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్న ప్రచారం నడుస్తుంది. అయితే ఇప్పుడు దివంగత తారక రత్న భార్య అలేఖ్యారెడ్డిని టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలనే యోచనలో చంద్రబాబు ఎంట్కో ఉన్నారని తెలుస్తుంది. నిజానికి 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఏదో ఒక నియోజకం నుంచి పోటీ చేయాలని తారక రత్న భావించారు. ఆయన చివరి కోరిక కూడా అదే అని చెప్తున్నారు. ఆయన చివరి కోరిక తీర్చేందుకు సిద్ధమైన చంద్రబాబు అలేఖ్యని పోటీలోకి దించితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. నందమూరి వారసుడికి భార్యని రంగంలోకి దించితే కొడాలని గట్టిగా బ్రేకులు వేయొచ్చని బాబు భావిస్తున్నారు. మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ కూడా 2024 ఎన్నికల టైంకి టీడీపీకి సపోర్ట్ నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ దిశగా మంత్రాలు సాగుతున్నాయి. కాబట్టి అలేఖ్యరెడ్డి కనుక ఇక్కడ పోటీ చేస్తే తన అన్న తారక రత్న కోసం తన మిత్రుడైనటువంటి కొడాలి నానికి వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే వర్కౌట్ అవుతుందని చాలా మంది అంటున్నారు. ఇది వర్కౌట్ అవుతుందని అలేఖ్యారెడ్డి గుడివాడలో ఖచ్చితంగా కొడాలి నాని మీద గెలుస్తుందని మీరు నమ్ముతున్నట్టయితే, మీరే కనుక ఒక ఉదాహరణకి గుడివాడ ఓటరని కాసేపు అనుకుంటే మీరు ఓటు ఆ టైంకి ఎవరికి వేస్తారు? ఐ ఓటు అలేఖ్యారెడ్డి లేదా ఐ ఓటు కొడాలి నాని అని కామెంట్లు చెప్పండి. మీరు అలేఖ్యారెడ్డికి నిజంగా ఓటు చేసే ఉద్దేశం ఉంటే ఈ లైక్ని టచ్ చేసి అదే ఓటుగా వేయండి.